కాని బాగా గుర్తుపెట్టుకోండి, కాలం ఎంత గొప్పదేనంటే నన్ను ఎక్కడ బహిష్కరించారో అక్కడే అమిత్ షా గారు ఆవిష్కరించారు. అమిత్ షా గారు అంటే ఏదో ఆషామాసి అనుకున్నారు ఆయన. వాళ్ళ అబ్బాయి అంటున్నారు 8వ నిజాం తాలూకా అబ్బాయి, ఆయన 9వ నిజాం అవుదాం అనుకుంటున్నాడు. ఆయన అంటారు ఆయన అమిత్ షా కాదు భ్రమిత్ షా అంటారు. అందుకే నీకే భ్రమలు కలిగించేలాగా నువ్వు ఎవరిని బహిష్కరించావో ఆయన్నే తీసుకొచ్చి నీ ముందు పెట్టి ఎదుర్కొరా అబ్బాయి చూసుకుందాం అన్నారు ఆయన. ఈ తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ కాదు, మహాకూటమి కాదు, ఈ కాషాయాన్ని దాటి వెళ్ళమనండి చూస్తాం వాళ్ళు. కాషాయం సత్తా ఏంటో డిసెంబర్ 11వ తేదీన వీళ్ళందరికీ బీపీలు షుగర్లు కొలెస్ట్రాల్ అన్ని ఒళ్ళో నిండా నిండిపోయి ఎక్కడో గదిలో కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది.